గుడ్ మార్నింగ్ టు ఆల్ మళ్ళీ మనం కొన్ని పరిస్థితుల వల్ల మనం ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పుకోవడం జరిగింది బీకామ్ థర్డ్ ఇయర్ వాళ్ళకి సిక్స్ఎమ్ కాస్ట్ అకౌంటింగ్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సో దీంట్లో వచ్చేసమ మన ఈ సెకండ్ యూనిట్స్ అయితే దాదాపు పూర్తి అయిపోవడం జరిగింది సో ఇవన్న ఫ్రెష్ టాపిక్ వచ్చేసి థర్డ్ యూనిట్ ఆర్థిక నివేదికల విశ్లేషణ మరియు నిష్పత్తులు ప్రతి యూనిట్లో కూడా మనం కొన్ని సూత్రాలు నేర్చుకోవడం అనేది జరిగింది ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ మనం చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సూత్రాల మీద డిపెండ్ అయి ఉన్నది అన్నట్టు ఓకేనా సో ఆ సూత్రాలను ఒకసారి మనం థర్డ్ యూనిట్లో చెప్పుకున్నట్టు మళ్ళీ ఒకసారి మీరు బుక్ తీసి అసలు అంటే ఇప్పుడు యాజమాన్యపు నిష్పత్తి లెక్కించమని చెప్పి ఉన్నది దీనికి ఏ సూత్రం వస్తుంది శీఘ్ర నిష్పత్తి సో ఇవి అన్నీ కొన్ని చిన్న చిన్న అంశాలు ఉన్నాయి మనం దాన్ని ఏం చేస్తున్నామంటే ముందుగా అంటే తీరీ రూపంలో తీరి రూపంలో మనం ఆ సూత్రాలు కనుక చదువుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది ఏమైపోతుంది మనం ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మొన్న ఇంతకుముందు చదువుకున్న అయినప్పటికీ ఒకసారి మళ్ళీ ఒకసారి దాన్ని తీసి థర్డ్ యూనిట్ ఓకేనా ఆర్థిక నివేదికల విశ్లేషణ మరియు నిష్పత్తులు దాంట్లో ఏమేమి ఉన్నాయని ఒకసారి చూసుకోండి ఎందుకంటే మన మనం చేసే ప్రతి ప్రాబ్లం కూడా మనం ఆ సూత్రాలపైన డిపెండ్ అయి ఉండేది దానిలోనే మనం ప్రతిక్షేపించడం అనేది జరుగుతుంది సో కంపల్సరీ సిక్స్ఎంలో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో అన్ని యూనిట్లలో కూడా సూత్రాలు ఉన్నాయి ఆ సూత్రాల ప్రకారమే మనం ప్రాబ్లమ్స్ చేసినాం సో ఇప్పుడు కూడా థర్డ్ యూనిట్ కూడా దానిపైనే డిపెండ్ అయ్యింది కాబట్టి మళ్ళీ ఒకసారి క్లాస్లో చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకోండి ఓకేనా సో ప్రాబ్లం ఫస్ట్ ఇవాళ స్టార్ట్ చేద్దాం మనం షార్ట్ క్వశ్చన్ యాజమాన్య నిష్పత్తి లెక్కించు ఓకేనా యాజమాన్య నిష్పత్తి అంటే మనకు తీరిలో ఉంది ఒకసారి చూడండి ఒక తీరి పాటు ఓకే ఈక్విటీ వాటా మూలధనం ఐదు లక్షలు సాధారణ రిజర్వు రెండు లక్షలు వాటా మూలధనం మూడు లక్షలు డిబెంచర్లు యాభై వేలు స్థిరాస్తులు పది లక్షలు ప్రస్తుత ఆస్తులు నాలుగు లక్షలు సో ఇది వచ్చేసి మన క్వశ్చన్ ఇప్పుడు మనకి ఏముందమ్మా యాజమాన్యపు నిష్పత్తి అనగానేమి అంటే మనకి సూత్రం ఉంది ఒక సూత్రం ఉంది ఓకేనా యాజమాన్య నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు వాటాదారుల నిధి వాటాదారుల నిధి నిధులు అంటే నిధులు వాటాదారుల నిధి నిధులు బై మొత్తం ఆస్తులు మొత్తం ఆస్తులు ఇది వచ్చేసి యాజమాన్య నిష్పత్తి యొక్క సూత్రం సో మనం ఇప్పుడు ఈ సూత్రంని మనం ఎలా కనిపెట్టాలా మనం ఎట్లా వాటాదారుల నిధులు ఏ విధంగా వస్తాయి ఈ అంశం అయితే మనకు కావాలి కదా మొత్తం ఆస్తులు దేనిగా భావి భావించాలి ఓకేనా ఈ సూత్రం ప్రకారం వాటాదారుల ఏంది మొత్తం ఆస్తులు మనం ఇప్పుడు రెండుగా అనుకోవాలి వాటాదారుల నిధికి నిధుల కిందికి మనం ఏవేవి తీసుకోబడతాం ఓకేనా ఫస్ట్ అయితే మనం కనుకోవాల్సిందే వాటాదారుల నిధులు వాటాదారుల నిధులు ఏమైనా తీసుకుంటామో వాటాధరలు ఇది కిందకి ఈక్విటీ వాటా మూలధనం ఈక్విటీ వాటా మూలధనం ప్లస్ ఆదిక్యపు వాటా మూలధనం ఆదిక్యపు వాటా మూలధనం ప్లస్ రిజర్వ్ ఓకేనా ఈ మూడు అంశాలని కూడా మనం వాటాదారు నిధి కిందికి భావిస్తాం ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి ఈక్విటీ వాటా మూలధనం ఆధిక్య మూలధనం నెక్స్ట్ రిజర్వ్ ఇక్కడ మనకు క్వశ్చన్లు ఉంది చూడండి ఈక్విటీ వాటా మూలధనం రిజర్వ్ అంటే సాధారణ రిజర్వ్ రిజర్వ్ ప్లస్ ఆధిక్యం మూలధనం ఫస్ట్ మనం నిధులు నిదలగాలనుకుంటే ఈ మూడింటిని ప్లస్ చేయాలి మనం ఓకేనా ఈ మూడింటిని ఏం చేయాలి ప్లస్ చేయాలి మన క్వశ్చన్లో ఏముంది ఈక్విటీ వాటా మూలధనం ఎంత ఉందమ్మా క్వశ్చన్లో ఐదు లక్షలు ఉంది ఒకనా ఐదు లక్షలు ప్లస్ ఆధిక్య పోవడం మూలధనం ఎంత ఉంది రెండు లక్షలు ఓకేనా టూ ల్యాక్స్ ప్లస్ రిజర్వ్ ఎంత ఉంది మనకి మూడు లక్షలు ఒకనా ఈ మూడుని కూడా క్యాలిక్యులేట్ చేయాలి ఐదు లక్షలు ప్లస్ రెండు లక్షలు ప్లస్ మూడు లక్షలు ఎంత ఈజ్క్వల్ టు ఇక్కడనే ఫైవ్ ఇవి టూ ఉండు టూ ప్లస్ త్రీ ఉండు టూ ప్లస్ చేస్తే ఫైవ్ 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 టెన్ మొత్తం కలిపి టెన్ ల్యాక్స్ మనం కనుకుందేది వాటాదారుల నిధులు వాటాదారుల నిధులు నెక్స్ట్ ఇప్పుడు మొత్తం ఆస్తులు మొత్తం ఆస్తులను దేనికి ఎందుకు అనిపిస్తాం ఇప్పుడు వాటాదారుల నిధులు కనుక్కున్నాం కదా మొత్తం ఆస్తులు మొత్తం ఆస్తులు వేటిగా భావిస్తాం మనం స్థిరాస్తులు స్థిరాస్తులు ప్లస్ ప్రస్తుత ఆస్తులు ఇంతకుముందు తీరిలో చెప్పిన స్థిరాస్తులు దేని కింద భావిస్తాం ప్రస్తుత ఆస్తులు దేని కిందికి అని చెప్పేసి ఓకేనా స్థిరాస్తులు ప్లస్ ప్రస్తుత ఆస్తులు మనకి డైరెక్ట్ క్వశ్చన్లు ఇచ్చారు చూడండి ఇంత ముందు స్థిరాస్తులు డైరెక్ట్ ఏమి ఇచ్చామో పది లక్షలు టెన్ ల్యాక్స్ ఇచ్చారు ప్రస్తుత ఆస్తులు ప్రస్తుత ఆస్తులు కూడా డైరెక్ట్ మనకి ఫోర్ ల్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది కదా ఫోర్ ల్యాక్స్ ఫోర్ లాక్స్ ఓకేనా ఫోర్ ల్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఏం చేస్తాం స్థిరాస్తులు ప్రస్తుత ఆస్తులు కదా టెన్ ల్యాక్స్ ప్లస్ ఫోర్ ల్యాక్స్ ఎంత టెన్ ల్యాక్స్ ప్లస్ ఫోర్ ల్యాక్ ఫోర్టీన్ ల్యాక్స్ ఓకేనా మనం ఏమేం అనుకున్నాం ఇక్కడ వాటాదారుల నిధులు ప్లస్ మొత్తం ఆసలు మనకి ఇప్పుడు సూత్రం ప్రకారం ఏమి వాటాదారుల నిధులు బై ఏమొచ్చిందమ్మా మొత్తం ఆసలు వాటాదారుల నిధులు ఎంత కనుకున్నామమ్మ మనం ఇక్కడ పది లక్షలు ఓకేనా యాజమాన్యపు నిష్పత్తి ఈజ్ ఇ యాజమాన్యపు నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు వాటాధారల నిధులు బై ఏమి సూత్రం ప్రకారం మొత్తం వాటాదారుల నిధులు మాకు ఎంత వచ్చింది టెన్ ల్యాక్స్ పది లక్షలు బై ఫోర్టీన్ ల్యాక్స్ ప్రస్తుతం అసలు ఓకేనా ఇవి రెండు బై వేయాలి పది లక్షలు బై పద్నాలుగు లక్షలు ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ సెవెన్ వన్ అని క్యాలిక్యులేటర్ ఉన్నాయి కదమ్మా డైరెక్ట్ క్యాలిక్యులేటర్లో కొట్టండి ఓకేనా టెన్ ల్యాక్స్ బై ఫోర్టీన్ ల్యాక్స్ మనం సేమ్ చూడండి ఇలా మిస్టేక్ ఏం లేదు యాజమాన్య నిష్పత్తి అనుకోండి అని చెప్పి ఇచ్చిండ్రు మనకి క్వశ్చన్ ఇచ్చిండ్రు సో నేను ఇంతకుముందు చెప్పిందేమి ప్రతి అంటే ప్రతీది కూడా మనకి సూత్రం పైన ఆధారపడి ఉంది కాబట్టి మనకి యాజమాన్య నిష్పత్తి అనగానే గుర్తుకు రావాల్సిన విషయం ఏంది దాని యొక్క సూత్రం వాటాదారుల నిధులపై మొత్తం అసలు అసలు వాటాదారుల నిధులు అంటే కూడా మనకి తెలియాలి కదా ఇక్కడ డైరెక్ట్ వాటాదారుల నిధులు అని చెప్పేసి మనం డైరెక్ట్గా తీసుకుంటాం కాకపోతే మనం ఇలా కనుక్కోవాల్సి ఉంది మనకి డైరెక్ట్ ఇవ్వలేరు ఓకేనా సో దేని దేనిగా భావిస్తాం మనం ఈక్విటీ మూలధనం ప్లస్ అదే మూలధనం ప్లస్ రి ఈ మూడు అంశాలని మనం దేనిగా భావిస్తాం నిధుల కిందికి భావిస్తాం నెక్స్ట్ మొత్తం ఆస్తులు మొత్తం ఆస్తులుగా దేని భావిస్తాం శిరాస్తులు ప్లస్ ప్రస్తుత ఆస్తులు ఇలా కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి మీకు ఒక అంశం ఇచ్చారు ఏమి డిబెంచర్ డిబెంచర్ అనేవి అప్పపత్రం మనం తీసుకోం దీంట్లో కూడా ఓకేనా సో ఇది కొంచెం మనకి ఇచ్చిందంటే కన్ఫ్యూజ్ చేయడానికి డిబెంచర్ అని చెప్పేసి ఇచ్చింది ఓకేనా ఇట్లాంటి కన్ఫ్యూజ్ కూడా వస్తాయి సో ఒకసారి ఆలోచించి చూసి సూత్రం ప్రకారం మాత్రం మనం చేయాలి ఇక్కడ సూత్రం ప్రకారం అయితే ఎట్లా తీసుకొని మనం ఏ విధంగా అయితే చేసినామో సేమ్ అదే విధంగా ఫైనల్ కూడా యాజమాన్యం మిషప దాని విధంగానే మనం ప్రత్యక్షేపించడం అనేది జరుగుతుంది